నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాను. కూర్చోండి. ఊళ్ళో చిన్న వాటర్ ట్యాంక్ ఒకటి కడుతున్నామండి. చిన్న చెక్ ఒకటి అవసరమే వచ్చాను. అలాగే. మీరు మీ మరదల గురించి ఆలోచిస్తున్నట్టున్నారండి. అంత కరెక్ట్గా ఎలా చెప్పారు? చెక్ బుక్ లో సైన్ మానేసి పేపర్ మీద పెట్టారు మీరు. మిమ్మల్ని మీరు మర్చిపోయేది మీ మరదలు గుర్తొచ్చినప్పుడే కదండి. అవునండి, తన బర్త్డే దగ్గరికి వస్తుంది. ఇంత టెన్షన్లో కూడా మీరు ఆమె బర్త్డే గుర్తుపెట్టుకోవడం రియల్లీ గ్రేట్ అండి. తన నా జ్ఞాపకం కాదు, జీవితం. ఈ బర్త్డే తన లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే గిఫ్ట్ ఇవ్వాలి. ఆ స్వీట్ కన్నా అందంగా ఉండాలి. ఒక పని చేయండి, తనని తనకే గిఫ్ట్కి ఇచ్చేస్తే ఎలా ఉంటుంది అంటారు? తనని తనకా? అవునండి. ఎలాగా? ఇప్పుడు తను లైవ్లో ఎలా ఉంటుందో అలా ఓ పెయింట్ గీయించి తను గిఫ్ట్కి ఇచ్చామనుకోండి, మిమ్మల్ని లైఫ్ లాంగ్ గుండుల్లో పెట్టి పూజించుకుంటారు తను. ఐడియా బాగానే ఉంది, కానీ మనకి ఆట రాదు కదా. మీకు నాకు రాకపోతే ఏంటండి, వచ్చినాడు పక్క ఊర్లో ఉన్నాడు, వాడిని పిలుద్దాం. వాడిని ఇమ్మీడియట్గా పిలిపించు. అందరికంటే అందంగా ఉంటానని నా ఫీలింగ్. కాదు, హెడ్ వెయిట్. అదేంటి ఇంత బాగున్నావు? అసలు ఎవరిచ్చారా నీకు ఇంత అందం? ఇంకెవరు, మీ బావ అయి ఉంటాడు. అది బావిచ్చింది కాదు, బాబిచ్చింది. ఎవరా బాబు? ఎక్కడి నుంచి చూడు పడ్డాడు? ఇంకెవరు? ఆ కలకత్తా బాబు గారు. టీ తీసుకోండి. ఇలాంటి గిఫ్ట్ నేను నీకు ఎప్పుడు ఇవ్వలేదు. ఎవరిది ఇది? నాది. హలో. తనది నీ దగ్గరికి ఎలా వచ్చింది? నేనే ఇచ్చానయ్య గారు, మొన్న రంగుల పండుగ నాడు నాకు బ్రిడ్జ్ మీద దొరికిందయ్యా. బాగుందంటే అమ్మగారికి ఇచ్చా. సరే సరే, తన పేరు అర్జున్, నా ఫ్రెండ్. వారం రోజులు ఇక్కడే ఉంటాడు. మీ అల్లరి తన దగ్గర రానికండి, ఎవరు తను డిస్టర్బ్ చేయొద్దు. అర్థమైందా? వెళ్ళండి వెళ్ళండి. హలో, నా హంస నాకు ఇచ్చి. ఇది నీ దగ్గర ఉన్నప్పుడు హంసేమో, ఇప్పుడు నా హార్ట్. అంత ఈజీగా ఇస్తానా? ఓహో, మరేం చేస్తే దక్కుతుంది నీ హార్ట్? అది నీకు ఎప్పటికీ దక్కదు. ఏ? అది మా బావది, మా బావకే ఇస్తా. నాకే ఇస్తావు? అబ్బచ్చా, ఎలా? పాయిజన్ ని కల్పించినా వేరే చేసి పాలనే ఇస్తుంది హంస. నాకేం కావాలో దానికి బాగా తెలుసు, అందుకే నీ దగ్గరకు వచ్చింది. నీ బావ నుండి నిన్ను నా వైపు అదే తీసుకొస్తుంది. అదే నా హంస. పగటి కలలు కనద్దని చెప్పమ్మా, అబ్బాయిలకు అస్సలు సూట్ అవ్వదు. హలో అర్జున్, పెయింటింగ్ అయిందా? అదే పని మీద ఉన్నా, నేను వచ్చి చూస్తాను. ఓకే ఓకే. అవును, ఆ కలకత్తగాడు ఏం స్కెచ్చేసి ఇంట్లోకి ఎంటర్ అయ్యాడంటావు? వాడి స్కెచ్లు వాడుకుంటే మన స్కెచ్లు మనకుంటాయి. వస్తున్నా. ఏ, దుప్పటా పడిపోయింది, రావే. ఏంటి ఎక్కిల్లా? వాటర్ తీసుకొస్తాను. అంటే ఎక్స్పెక్ట్ చేయింది ఏమైనా జరిగిందంటే ఎక్కి లాగిపోతాయంటారు. థ్యాంక్స్. దేనికి? ఎక్కిళ్ళు ఆపినందుకు. ఎక్కి లాపినందుక, ఎక్స్పెక్ట్ చేయండి ఇచ్చినందుక. చల్హట్. ఏంటి కంగారు?